తెలంగాణలో బీఆర్ఎస్ కు కౌంటర్ గా కాంగ్రెస్ సంచలన నిర్ణయాలు తీసుకోబోతుందా ఊహించని అంశాలు అధికార పార్టీ సరికొత్త పథకాలు ప్రకటించేందుకు కసరత్తు అసలు టీ కాంగ్రెస్ ప్లాన్స్ ఏంటి మేనిఫెస్టోలో చర్చబోతున్న అతి ముఖ్యమైన అంశమేది తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా జెండా ఎగరేస్తామన్న ధీమాతో ముందు కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఛాన్స్ తీసుకోకుండా జనానికి చేరువ కావాలి అన్న లక్ష్యంతో ఇప్పటికే ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించింది ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఈ హామీలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగితే తిరుగుండదు అన్న ధీమాతో ఉంది పార్టీ నాయకత్వం అదే సమయంలో అధికార పార్టీ ఎత్తులను పరిగణలోకి తీసుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలనుకుంటోంది ఆరు గ్యారెంటీలకు తోడు ప్రభుత్వ పథకాలకు కౌంటర్ గా మరికొన్ని స్కీమ్స్ ని కూడా ప్రకటించాలనుకుంటోంది తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే రాష్ట్రంలో హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం అందిస్తోంది కేసీఆర్ సర్కార్ తాజాగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు టిఫిన్ పథకం ప్రవేశపెట్టింది దీని మీద దృష్టి పెట్టిన కాంగ్రెస్ హాస్టల్ పిల్లలకే కాదు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామంటూ ముందుకు వచ్చే ప్రయత్నంలో ఉందట ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాలి అన్న దిశగా పార్టీలో చర్చ జరుగుతున్నట్టు తెలిసింది మేనిఫెస్టో కమిటీ ఇప్పటికే ఈ దిశగా కసరత్తు మొదలుపెట్టిందని అధికారంలోకి వచ్చాక తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వాలని ఫిక్స్ అయిందని అంటున్నాయి పార్టీ వర్గాలు పేదలందరికీ సన్న బియ్యం అందించడం పెను సంచలనంగా మారుతుందన్నది కాంగ్రెస్ అంచనా అదే సమయంలో దిగుమతులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోనే ఉత్పత్తిని పెంచాలి అన్న ఆలోచనతో కూడా పార్టీ ఉందట అందుకే ఆ రకం వరి పండించే రైతులకు క్వింటాకు ఐదు వందల బోనస్ ఇచ్చే అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టబోతున్నట్టు తెలిసిందే బోనస్ ఇవ్వడంతో పాటు సన్న ఓట్లను ప్రభుత్వమే కొనాలి అన్న ఆలోచన మీద కూడా కసరత్తు జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ మనవడు ఇంట్లో ఏ బియ్యం తింటున్నారో తమ పాలనలో గవర్నమెంట్ హాస్టల్ విద్యార్థులు కూడా అవే బియ్యం తింటున్నారు అని ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు దానికి కౌంటర్ గా పిల్లలే కాదు అసలు కేసీఆర్ ఏ బియ్యం తింటున్నారో అవే బియ్యాన్ని రాష్ట్రంలోని ప్రతి పేద తినేలా చూస్తామన్న పాయింట్ ని ప్రచారంలో పెట్టాలనుకుంటోంది కాంగ్రెస్ అందుకు అనుగుణంగానే మేనిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు రూపాయికి కిలో బియ్యం నినాదం ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనమయ్యిందే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం అనే నినాదానికి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అధికార పార్టీకి చెక్ పెట్టాలి అన్న కాంగ్రెస్ ఎత్తుగడలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయన్న డౌట్స్ కూడా ఉన్నాయి